హాయ్ అండి, హలో, వెల్కమ్ టు సాయిస్ లైఫ్ స్టైల్స్. టుడే వీడియో ఏంటంటే మా తోటికోడల వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, బర్త్డేకి ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారండి. మొత్తం కూడా బెలూన్స్తో ఆర్చ్ మోడల్లో అయితే డిజైన్ చేశారు. నెక్స్ట్ అలాగే ఒక మనం ఫొటోస్ తీసుకోవడానికి ఒక స్టాండ్ కూడా మనకి సెట్ చేశారు. టోటల్ మొత్తం హాల్ అంతా కూడా బెలూన్స్తో అయితే డెకరేషన్ చేశారు. ఇక్కడ నేను మా పాపకైతే రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది వచ్చి ఏంటంటే, పాప ఈ 12 మంత్స్లో కూడా ఏం చేసిందో వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారండి. అంటే ఇక్కడ 12 మంత్స్లో ఐటమ్స్ అన్నీ ఏంటంటే, యాక్చువల్లీ ఇవన్నీ కూడా మనం అన్నప్రసన చేస్తాం కదండి పిల్లలకి, అప్పుడు పెడతాము. పాపకి అప్పుడు ఆ టైంలో అయితే అవ్వలేదు. సో బర్త్డేకి అయితే ఇవన్నీ కూడా పెట్టుకున్నారు. ఎగ్జాంపుల్గా ఏంటంటే, పాప అడుగులు వేసిందనుకోండి ఒక ఐటము, అలా మాట వింటుందని చెప్పి మరమరాలు, అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమ్ అయితే పెట్టారు. సో ఈ విధంగా అయితే మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. నెక్స్ట్ టోటల్గా డెకరేషన్ అంతా కూడా ఈ విధంగా చేశారండి. స్టేజ్ డెకరేషన్ కూడా చాలా బాగుంది. ఆ స్టేజ్ డెకరేషన్ ఫ్రంట్ అంతా కూడా బెలూన్స్తో ఫోల్డింగ్తో బెలూన్స్ వచ్చేలాగా పెట్టారు. నెక్స్ట్ అలాగే బెలూన్స్ అన్నీ కూడా ఒక దగ్గర దగ్గరగా పెట్టి అటాచ్ చేసి చాలా అందంగా అయితే డెకరేషన్ చేశారు. ఇప్పుడైతే నేను ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీకు క్లోజప్లో అయితే చూపించడం జరుగుతుంది. పాప గెంతులు వేస్తుందని చెప్పి బాల్స్ పంచిపెట్టాం. అలాగే చక్కగా విజిల్స్ వేస్తుందంటే సౌండ్స్ చేస్తారు కదండి పిల్లలు, అందుకని చెప్పి విజిల్సు, ఊకొడుతుందని చెప్పి ఒగ్గి గిన్నెలు, అల్లరి చేస్తుందని చెప్పి చిల్లర, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐటమ్ అయితే పంచిపెట్టడం జరిగింది. అంటే మనకి బర్త్డేకి వస్తారు కదండి వాళ్ళందరికీ కూడా ఈ ఐటమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్ ఏంటంటే బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఎక్కువగా చిన్నపిల్లలు అయితే వస్తారు. ఇవన్నీ కూడా అయితే చెప్పాను కదండి ఆల్రెడీ అన్నప్రసన్నకి అయితే పెడతాము. బట్ ఏంటంటే బర్త్డేకి కూడా చిన్నపిల్లలు వస్తారు కదా, ఇవన్నీ చూసి వాళ్ళు చాలా సరదాగా ఫీల్ అవుతారు. అలాగే మనకి యాక్టివ్గా కూడా ఉంటారు. ఇవన్నీ ఎప్పుడిస్తారా అని అయితే పిల్లలు మాత్రం చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఉంటారు. సో ఈ విధంగా అయితే మొత్తం ఇలాగ ఈ ఫ్లెక్సీలో చూపిస్తున్నాం కదండి, ఈ ఫ్లెక్సీలో చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా ఈ ఆ పిల్లలందరికీ పంచడానికైతే ఇక్కడ మేము డిస్ప్లే చేశాము. చాలా అందంగా డిస్ప్లే చేశాము. చూస్తున్నారు కదా, అది పాప బర్త్డే ఫ్లెక్సీ అన్నమాట. సో ఆ ఫ్లెక్సీ కూడా అక్కడైతే మేము సెట్ చేశాము. ఇవన్నీ కూడా పెట్టాము. నెక్స్ట్ ఏంటంటే, బర్త్డే డెకరేషన్ దగ్గర పిల్లలందరూ కూడా డ్యాన్సులు వేశారు. అంటే అప్పటికి ఇంకా మనకి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత అలాగే మా ఫ్యామిలీతో ఉన్న వీడియో అయితే నేను పార్ట్ 2 వీడియో అయితే చేస్తానండి. ఇది ఓన్లీ పార్ట్ 1 వీడియో చేశాను. అంటే ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందు పిల్లలు ఉన్నారు కదా, మా పాప అక్కడికి ఎక్కింది. స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఒక సాంగ్స్ అయితే పెట్టారు మనకి బ్యాక్గ్రౌండ్. సో సాంగ్స్ పెట్టిన దానికి డ్యాన్సులు అయితే వేశారు. పిల్లలు కొద్దిగా స్టేజ్ ఫియర్ ఉంటుంది కదా, షై ఫీలింగ్తో వేయలేకపోయారు. బట్ ఏంటంటే అలా మేనేజ్ చేశారు. డ్యాన్సులు అయితే స్టేజ్ మీద అయితే చక్కగా వేశారండి. మా పాప అయితే స్టేజ్ ఎక్కి వాళ్ళ బాబాయ్తో అయితే స్టిల్స్ తీయించుకుంటుంది ఫొటోస్ అన్నీ కూడా. ఇంకా బర్త్డే బేబీ ఏంటంటే స్టేజ్ మీదకి ఇంకా రాలేదు, చిన్న పాప కదా, వాళ్ళ మమ్మీ దగ్గర ఉంది. సో మా పాప ఏంటంటే ఈలోపు స్టిల్స్ అన్నీ కూడా తీయించేసుకుంది ఫొటోస్. సో ఈ విధంగా అయితే మా పాప అక్కడైతే డ్యాన్సు వేయడానికి జస్ట్ అలా బాడీ మూమెంట్ మాత్రమే ఇచ్చింది, డ్యాన్స్ అయితే వేయలేదు. పిల్లలందరికీ కూడా బెలూన్స్ అంటే ఇష్టం కదండి. అందులోని చూసారు కదా ఎంత అందంగా డెకరేషన్ చేసిన తర్వాత ఎవరు వదులుతారు చెప్పండి స్టేజ్ని. సో మా పాప అయితే స్టేజ్ దగ్గర చక్కగా ఆడుకుంది. ఆ స్టేజ్ మీద నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే, ఇక్కడ చూసారు కదా కార్డ్బోర్డ్తోని పాప అండ్ అలాగే పాప వాళ్ళ డాడీ అంటే మా బావగారిది ఒకటి కార్డ్బోర్డ్తోని ఫ్లెక్సీలాగా అయితే పెట్టారు. సో నాకు అదైతే చాలా బాగా నచ్చిందండి. అంటే ఒక రియల్గా అనిపించింది. అక్కడ నెక్స్ట్ ఏంటంటే, అక్కడ మిస్ అయింది కూడా ఇట్ సైడు పాప మమ్మీ అంటే మా సిస్టర్ది కూడా ఉంటే చాలా బాగుండు. బట్ ఏంటంటే వీళ్ళిద్దరిది మాత్రం బాగా సెట్ అయింది, పాపది అలాగే వాళ్ళ డాడీది. బర్త్డే ఫంక్షన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, చాలా తక్కువ మంది మాత్రమే వచ్చారు అప్పటికి. సో వచ్చినప్పుడు వీడియో అయితే నేను షూట్ చేశాను. ఆ క్రౌడ్ ఎక్కువైన తర్వాత అయితే నేను షూట్ చేయలేకపోయాను. బట్ ఏంటంటే ఆ వీడియోస్ అయితే నేను పార్ట్ 2లో అయితే నేను షేర్ చేస్తాను, అవి కూడా ఉన్నాయి. ఇక్కడ మా పాప అయితే డ్యాన్సులు వేస్తున్నారు కదా స్టేజ్ మీద, వేస్తున్నప్పుడు అయితే ఫుడ్ తీసుకుంటూ ఉంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ జరుగుతున్నంతసేపు కూడా మనకి మనం చిన్నప్పుడు మీ అందరికీ గుర్తుండే ఉంటుందండి, ఒక పీచ్ మిఠాయి అనేది ఉండేది. వాచీలు చేస్తారు, అలాగే ఫ్లవర్స్ చేస్తారు, మనకి ఇష్టమైన చిన్నప్పుడు బొమ్మలు చేయించుకుంటూ ఉండేవాళ్ళం, అవి డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తూనే ఉన్నారు పిల్లలు
అందరికీ కూడా. నెక్స్ట్ అలాగే సోంపాపిడి మనకి సైకిల్ మీద వస్తుంది, అది కూడా పెట్టారు. అలాగే పిడత కందిపప్పు, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బజ్జీ స్నాక్స్ అన్నీ కూడా పిల్లలకైతే అలా పెడుతూనే ఉన్నారు. చూస్తున్నారు కదా ఇక్కడ మ్యూజికల్ షేర్ అయితే ఆడుతున్నారండి. ఆల్రెడీ ముందు చాలామంది ఆడారు, అయిపోయింది. నేను లాస్ట్లో అయితే షూట్ చేశాను. సో ఈ విధంగా అయితే షూట్ చేశానండి. మనకి గేమ్ అవుతుంది కదా, నెక్స్ట్ విన్నర్స్కి కూడా గిఫ్ట్లు ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసారు కదా తిన్నో డ్యాన్స్ చాలా బాగా వేసింది. నేను తన డ్యాన్స్ చూడడంలో నేను వీడియో అయితే షూట్ చేయలేకపోయాను, తన నేమ్ రాదా అనమాట. సో తనైతే డ్యాన్స్ మాత్రం చాలా బాగా వేసింది. డ్యాన్స్ నేను నాకు కూడా చూడాల్పించింది. సో నేనైతే వీడియో క్లిక్ చేయలేకపోయాను డ్యాన్స్ చూస్తున్న హ్యాపీనెస్లో అయితే. నెక్స్ట్ ఏంటంటే ఫ్యాషన్ షో అనేది అక్కడికి వస్తాం కదండి బర్త్డేకి వెళ్ళిన వాళ్ళతో, ఫ్యాషన్ షో అనేది కూడా పెట్టారు. నెక్స్ట్ మ్యాజిక్ కూడా చేశారు, మ్యాజిక్ షో కూడా పెట్టారు. ఆ మ్యాజిక్ షో చేసే ఆయన ఏం చేశారంటే వీళ్ళందరితో కూడా ఫ్యాషన్ షో అనేది పెట్టారనమాట. వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఒక విగ్గులు అయితే ఇచ్చారు, ఆ విగ్గు మనం పెట్టుకొని ఏం చేయాలంటే ఫ్యాషన్ షో అనేది అంటే మనం ఒక వాక్ అనేది చేయాలన్నమాట. వీళ్ళంతా కూడా క్యాట్ వాక్ అనేది చేశారు. మా అత్తగారు స్టార్టింగ్ అనమాట, అంటే వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్మెంట్ అనేది ఇచ్చారు. మా అత్తగారు ఫుల్ యాక్టివ్. సో ఫ్యాషన్ షోకి తను కూడా విగ్ పెట్టుకొని వాక్ చేసి నెక్స్ట్ స్టేజ్ కిందకి వచ్చి డ్యాన్స్ చేశారు. తను డ్యాన్స్ చేయడమే కాదు, మా మావయ్య గారు ఎక్కడో ఉంటే పిలిచి మావయ్య గారు కూడా తను ఏంటంటే ఎనర్జీ ఇచ్చేవారు చంటి ఆయన తన నేము. తను ఏం చేశారంటే తన విగ్గు తీసుకొచ్చి మావయ్య గారికి పెట్టి మావయ్య గారి చేత కూడా డ్యాన్స్ చేయించారు. వీళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ వేశారు. ఆ సాంగ్స్ అన్నీ కూడా నేను అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నేను డిలీట్ చేశానండి. వాయిస్ నేను ఎందుకంటే మ్యూజిక్ ఇచ్చి నా వాయిస్ పెట్టడం వల్ల మీకు ఆ సాంగ్స్ అన్నీ కూడా మీకు ఏంటంటే వినిపించవు. సో సాంగ్స్ అన్నింటికి కూడా డ్యాన్స్ వేశారు. మావయ్య గారును తను కూడా మా అత్తగారు కూడా డ్యాన్స్ వేయడం జరిగింది. సేమ్ ఇలాగే మా అత్తగారు ఏ విధంగా నడిచొచ్చారో అందరూ కూడా ఇదే విధంగా నడుచుకుంటూ అయితే వాక్ చేస్తూ వచ్చారు. కొంతమంది ఏంటంటే మిడిల్లో డ్రాప్ అయిపోయారు. ఇదిగో చెప్పాను కదండి ఇందాక డ్యాన్స్ చాలా బాగా చేసిందని, తను కూడా వస్తుంది వాక్ చేసుకుంటూ. వచ్చిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత కొద్దిగా వాళ్ళకు కూడా షైగా ఉంటుంది కదా ఫీలింగు, వచ్చి విగ్ అయితే తీసింది, డ్యాన్స్ అయితే చేసిందండి. చాలా బాగా చేశారు డ్యాన్స్, అందరూ కూడా ఫుల్ ఎనర్జీతో అయితే పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ పార్టీ మధ్యలో ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే డ్యాన్స్ బాయ్స్ ఏంటంటే ముగ్గురు వచ్చారండి. వాళ్ళ ముగ్గురు చాలా సాంగ్స్కి అయితే డ్యాన్స్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే పిల్లలు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ ముగ్గురు అబ్బాయిలు కూడా పిల్లలందరినీ కూడా స్టేజ్ మీదకి తీసుకొని వచ్చారు. వాళ్ళతో పాటు మా చిన్నత్త గారు, మావయ్య గారు, అలాగే మా మావయ్య గారు, అత్తగారు అందరూ కూడా పిల్లలందరితోని డ్యాన్స్లు అయితే వేయడం జరిగింది. చక్కగా అయితే ఫుల్ ఎనర్జీతో అయితే పార్టిసిపేట్ చేశారండి. చూసారు కదా పిల్లలందరూ కూడా సాంగ్ వేస్తున్నారు, డ్యాన్స్ అయితే చక్కగా వేశారు. ఇప్పుడు చూస్తున్నారు కదా పాపతో అయితే డ్యాన్స్ చేయిస్తున్నారు, తన నేమే చంటి అనమాట. తను చాలా ఎనర్జీతో అయితే ప్రోగ్రామ్ అంతా కూడా ఉన్నారండి. ఈ ఈవెంట్ ఆర్గనైజ్ వాళ్ళ ఫోన్ నెంబర్ అది కూడా నేనైతే డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది. నచ్చితే మీరు కూడా ఎవరన్నా కావాలితే వాళ్ళని పిలిపించుకోవచ్చు. అంతే ఎనర్జీ లెవెల్స్తో అయితే వాళ్ళైతే మీకు ఆ ప్రోగ్రామ్కి మీకు సపోర్ట్ చేస్తారు. చాలా హ్యాపీగా అయితే ప్రోగ్రామ్ అంతా కూడా రన్ చేశారండి. నెక్స్ట్ ఈ త్రీ బాయ్స్ కోసం చెప్పాను కదండి, స్టార్టింగ్ సాంగ్ నుంచి లాస్ట్ ఎండింగ్
ఓపెనింగ్ సాంగ్ వరకు కూడా వీళ్ళు సేమ్ ఎనర్జీతో అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. చక్కగా ఫుల్ ఎనర్జీతో అయితే డ్యాన్స్ అనేది చాలా బాగా చేశారండి. నెక్స్ట్ వీడితో పాటు కూడా డ్యాన్సులతో పాటు టాటూస్ కూడా వేశారు పిల్లలందరికీ. ఫ్యాబ్రిక్ పెయింట్స్ అంట, ఫ్యాబ్రిక్ పెయింట్స్తో అయితే మనకి టాటూస్ వేయడం జరిగింది. నేను అడిగాను ఆల్రెడీ, అంటే ఈ పెయింట్స్ వల్ల పిల్లలకి ఏమన్నా ఇచ్చింగ్ అది ఎలాంటివి ఏమన్నా వస్తాయా అని అడిగాను. ఏంటంటే మనం పిల్లలకి వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా, సో నేను అడిగితే ఎటువంటి ఇచ్చింగ్స్ ఉండవు, అలాగే మీకు ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు మేడం, ర్యాషెస్ అవి కూడా ఏమీ ఉండవు అని అయితే చెప్పడం జరిగింది. టాటూస్ అయితే పిల్లలందరికీ కూడా ఈ విధంగా వేశారండి. ఫుల్ టాటూ వీడియో అయితే మా పాపకి తీసిన వీడియో అయితే నా దగ్గర ఉంది. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తాను, ఓకేనా? అయితే ప్రోగ్రామ్ అయితే ఇంత హ్యాపీగా చాలా బాగా జరిగిందండి. ఇది వచ్చి బర్త్డే కేకు. నెక్స్ట్ నేను ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా నేనైతే దీంట్లో ఫస్ట్ పార్ట్ 1 కింద అయితే షేర్ చేసుకున్నాను. పార్ట్ 2 కూడా నేను మీతో త్వరలోనే షేర్ చేసుకుంటాను, ఓకేనా అండి? పిల్లలైతే చాలా హ్యాపీగా అయితే బర్త్డే ఫంక్షన్ అంతా కూడా ఎంజాయ్ చేశారు, అలాగే పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే పెద్దవాళ్ళకి సంబంధించిన గేమ్స్ పెద్దవాళ్ళకి పెట్టారు, అలాగే పిల్లలకి సంబంధించిన గేమ్స్ కూడా పిల్లలకి పెట్టడం అయితే జరిగింది. ఆ ఫంక్షన్ మొత్తం కూడా ఫుల్ జాయ్గా అయితే జరిగిందండి, చాలా జాయ్ఫుల్గా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గుర్తుంది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సేమ్ ఇదే బర్త్డే వీడియో పార్ట్ 2 వీడియోతో అయితే నేను మీ ముందుకి త్వరలోనే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.